మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం శాతాలకి సంబంధించి నెక్స్ట్ వీడియో చేసుకుందాం. దీని ముందుగా నా నుంచి మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత కంటెంట్ నచ్చితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చకపోతే కనుక డిస్లైక్ చేసి కామెంట్లో ఎందుకు నచ్చలేదో కూడా రాయండి. ఎందుకంటే మనం ఆ మార్పు తీసుకొని తదుపరి వీడియోలో రిపీట్ కాకుండా మనం అది చూద్దాం. ఈరోజు మనం శాతాలకు సంబంధించి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన మనం లెక్కలు నేర్చుకుందాం. వెన్ డయాగ్రామ్కి సంబంధించి అనగానే మనకి తెలిసిన ఫార్ములా ఏంటి అంటే కనుక ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనొద్దు. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. నన్ను మ్యాథ్స్ వాళ్ళు చూసి ఏం కంగారు పడద్దు. అంటే మ్యాథ్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈ ఫార్ములా తెలుసు అని చెప్పడం కోసం. అది అన్ని సందర్భాల్లోనూ ఫార్ములా యూజ్ అవ్వదు. అందుకని దీనిని మనకు అనుకూలంగా మార్చుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వాడు ఏ లెక్క ఇచ్చినా ముందు ఈజీగా చేయగలుగుతాం. అందుకని ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి అని చెప్తూ ఉంటాం. ఇక్కడ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వెన్ డయాగ్రామ్కి సంబంధించి మాట్లాడతాం. కాబట్టి దీంట్లో మనం ఏం చేస్తాం, ఏ అనే దానిని బి అనే దానిని మనం కలిపాం. ఈ కలిపే క్రమంలో ఏలోనూ ఒక ఉమ్మడి భాగం వచ్చింది, బిలోనూ ఒక ఉమ్మడి భాగం వచ్చింది. అంటే ఈ భాగాన్ని మనం రెండు సార్లు కలిపేయడం జరిగింది. ఏ అనే దానిలోనూ కలిపేశాం, బి అనే దానిలోనూ కలిపేశాం. అందుకని ఒక దానిని రెండు సార్లు కలిపేశాం కాబట్టి ఒకసారి తీసివేయడం జరిగింది. అంటే ఉంటే ఏలో అన్నా ఉండాలి, బిలో అన్నా ఉండాలి. అంతే తప్ప రెండింటిలోనూ కలిపేస్తే ఏలోనూ కలిపేయడం జరిగింది, బిలోనూ కలిపేయడం జరిగింది. అందుకని ఒకసారి తీసేస్తాం. ఈ అంశాన్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళు చూడండి ఒకసారి, మ్యాథ్స్ వాళ్ళతో సహా. ఎందుకంటే ఎగ్జామ్లో మనం ఈజీగా చేయాలి కాబట్టి కాన్సెప్ట్కి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఏ అనేది బి అనేది విడిగా ఉండే అంశాలు. అందుకని ఏని బిని విడిగా ఉన్నాయి కాబట్టి అలా విడిగా ఉండే అంశాలను ఎప్పుడు కూడా కలపాలి. ఉమ్మడిగా ఉండే అంశాన్ని మనం ఏం చేసామంటే కనుక తీసేసాం. అక్కడ ఉన్న పాయింటే మాట్లాడుతున్నాం, కొత్తగా ఏం చెప్పట్లేదు. అక్కడ ఉన్న దానిని మనం కన్వీనియంట్గా మార్చి మాట్లాడుతున్నాను. లెక్క ఫార్ములా వేయడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా, ఈ ఫార్ములా వేయడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా మనం ఈ పాయింట్ వాడుకోవచ్చు. ఉమ్మడిగా ఉన్న దానిని ఏం చేసామండి, తీసేసాం. విడిగా ఉన్నవి కలిపాము, ఉమ్మడిగా ఉన్న దానిని తీసేసాం. విడిగా ఉండేవి కలపాలి, ఉమ్మడిగా ఉండేదాన్ని తీసేయాలి. ఉమ్మడిగా ఉండేదాన్ని తీసేయాలి లేదా మొత్తాన్ని తీసేయాలి, ఏదో ఒకటే. రెండు ఒకేసారి రావు. మొత్తమైన తీసేయాలి, ఉమ్మడిదని తీసేయాలి. అక్కడ మనకి ప్రశ్నలో ఇచ్చేదాన్ని బట్టి విడిగా ఉన్నవి కలపాలి, ఉమ్మడిగా ఉండే పాయింట్ని తీసేయండి. నీకు ఏ లెక్కైనా చాలా ఈజీగా అయిపోద్ది. మీరు లెక్కలు చూస్తారు, ఆ పాయింట్ని చూసుకొని మనం ఎంత ఈజీగా చేస్తాము అనేది. ఓకే, లెక్కలు చేద్దాం. మర్చిపోదు ఫ్రెండ్స్, నోట్స్ పెట్టుకొని రాసుకోండి, వీడియోని చివరి వరకు చూడండి. డిస్ప్లే అయింది చూడండి ఒకసారి. న్యూస్ పేపర్ ఎక్స్ను 40% మంది, న్యూస్ పేపర్ వైను 50% మంది చదువుతారు. 10% మంది రెండింటినీ చదివితే రెండింటిలో ఏ పేపర్ చదవని వారు ఎంత శాతం మంది? ఇది వెన్ డయాగ్రామ్కి సంబంధించిన ప్రశ్న అండి. ఇంట్లో మనం గమనించింది ఏంటి అంటే విడిగా ఉన్నవి ప్లస్ చేసాము. అంటే ఏ బి విడివిడిగా ఉన్న అంశాలు, వాడు న్యూస్ పేపర్ అనో ఏదో పేర్లు పడతాడు కాబట్టి విడిగా ఉన్న అంశాలను కలిపాము. ఉమ్మడిగా ఇచ్చిన లేదా మొత్తం విలువ ఇచ్చిన, అంటే ఉమ్మడిగా కావాలి అనుకున్నప్పుడు మొత్తం ఇస్తాడు లేదా మొత్తము కావాలి అనుకున్నప్పుడు ఉమ్మడి వాల్యూ పడేస్తాడు. అందుకని ఒకటి కావాలి అనుకుంటే ఆ రెండవ దాన్ని తీసేయాల్సి వస్తాడు. ఉమ్మడి అంశం కావాలి అనే ప్రశ్నలో అడిగాడు అనుకోండి, మొత్తాన్ని తీసేయాల్సి వస్తుంది. లేదా మొత్తము కావాలి అనడనుకోండి, ఉమ్మడి అంశాన్ని తీసేయాల్సి వస్తుంది. కాబట్టి అంటే వెన్ డయాగ్రామ్ అనే అంశాన్ని ఇలా సరదాగా మనకి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసము, అది చిన్న లెక్క అయినా పెద్ద లెక్క అయినా ఒక చిన్న పాయింట్ బేస్ చేసుకొని వెన్ డయాగ్రామ్కి సంబంధించిన అన్ని లెక్కలు చెయ్యాలి అన్న ఉద్దేశంతో మనం ఈ సరదాగా పదాలు వాడుకుంటున్నాం. విడిగా ఉన్నవి కలపండి, ఉమ్మడిగా ఉన్న అంశాన్ని తీసేయండి.
అంటే లెక్క చేద్దాం ఇప్పుడు ఒకసారి. 40% మంది 40% పీపుల్ రీడ్ న్యూస్ పేపర్ ఎక్స్. 40% మంది ఎక్స్ అనే న్యూస్ పేపర్ని చదువుతున్నారు. 50% మంది న్యూస్ పేపర్ వైని చదువుతున్నారు. 10% రెండు పేపర్లో చదువుతున్నారు. ఎక్స్ పేపర్ని విడిగా చదివేవాళ్ళు 40%, వై పేపర్ని విడిగా చదివేవాళ్ళు 50%, రెండు కలిపి చదివేవాళ్ళు ఉమ్మడిగా 10%. కాబట్టి ఏమనుకుంటున్నాం, విడిగా ఉన్నాయి కలిపేయండి, ఉమ్మడిగా ఉన్న దాన్ని తీసేయండి. కాబట్టి విడిగా ఉన్నాయి కలిపేస్తే 40% ప్లస్ 50% కలిపేస్తాము, ఉమ్మడిగా ఉన్న 10% తీసేస్తాం. ఇక్కడ ఎంత అవుతుంది, 40 ప్లస్ 50 90, 90 మైనస్ 10 ఎంత అంటే కనుక 80%. ఎవరు వీళ్ళు అంటే కనుక చదివేవారు. కానీ అడిగిన ప్రశ్న, ఏ పేపరు చదవని వారు, నైదర్ న్యూస్ పేపర్, ఏ పేపరు చదవని వారి శాతం ఎంత అవుతుంది అంటే కనుక 80% పోతే ఇంకా మిగిలింది 20%. కాబట్టి 20% మెంబర్స్ మనకి చదవరు అని అర్థం. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 20% అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయింది చూడండి ఒకసారి. ఒక హోటల్లో 60% మంది శాకాహారాన్ని, 30% మంది మాంసాహారాన్ని, 15% మంది ఈ రెండు రకాల ఆహారాన్ని భోజనంలో తీసుకుంటే 96 మంది ఉన్నప్పుడు వారిలో ఈ రెండింటిలో ఏ రకం భోజనం చేయని వారు ఎంతమంది, అంటే వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, రెండో తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వాడు అడిగిన ప్రశ్న, ఏ రకం భోజనం చేయనివారు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకోని వాళ్ళు ఎంతమంది అని అడుగుతారు. 60% మంది వెజిటేరియన్ తీసుకుంటున్నారు, 30% మంది నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్నారు, 15% మంది రెండో తీసుకుంటున్నారు అని చెప్పాడు. కాబట్టి రెండో తీసుకుంటున్నారు అని 15% ఇచ్చాడు. విడివిడిగా వెజిటేరియను నాన్ వెజిటేరియన్ ఇచ్చాడు. ఎప్పుడైతే విడిగా ఉన్నాయో కలిపేసేయండి, ఉమ్మడిగా ఉన్నదానిని తీసేయండి. కాబట్టి విడిగా ఉన్నాయి కలిపేస్తే 60% ప్లస్ 30% విడిగా ఉన్నాయి కలిపేశాను, ఉమ్మడిగా ఉన్న అంశము 15% తీసేస్తే ఎంత వచ్చినాడు ఒకసారి, 60 ప్లస్ 30 90 మైనస్ 15 ఎంత అవుతుంది అంటే 90లోంచి 15 తీసేస్తే 75% మంది ఏదో ఒకటి తినేవారు. అటు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తినేవారి శాతం ఎంత అంటే కనుక 75%. అయితే అడిగిన ప్రశ్న, ప్రశ్న ఏమడిగాడు, హౌ మెనీ పీపుల్ డిడెంట్ ఎయిట్ ఎయిదర్ టైప్ ఆఫ్ లంచ్, అంటే ఏ రకమైన భోజనము చేయని వాళ్ళ గురించి అడిగాడు. చేసేవారు ఎంతమంది, 75%. కాబట్టి చేయని వారు ఎంతమంది అవుతారు, 25% మంది అవుతారు. 25% మంది తినరు అంటున్నాం. అయితే మనకి ఆప్షన్లో 25% గురించి అడగలేదు. అడిగే ప్రశ్న ఏంటి అంటే మనకి మంది, జనం, పర్టికులర్ నెంబర్ అడిగాడు. కాబట్టి దాంట్లో వాడేమి ఇచ్చాడు, టోటల్ నెంబర్స్ ఇచ్చాడు. మొత్తము అనగానే 100%. కాబట్టి 100% 96 మంది అయితే ఏమీ తినని వాళ్ళు ఎంతమంది అంటే 25% మంది. కాబట్టి 100% 96 అయితే 25% ఎంత, 100లో 25 మనకి ఎన్న వంతు, 4వ వంతు. కాబట్టి 100లో 25 మనకి 4వ వంతు. కాబట్టి సేమ్ 96లో కూడా 4వ వంతు 24 మంది అవుతారు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే కనుక మనకి 24 అని చెప్పచ్చు. లెక్క డిస్ప్లే అయ్యి చూడండి, లెక్క మనకి చాలా ఇంపార్టెంట్. అది 600 మంది బాలురు ఉన్న హాస్టల్లో ప్రతివాడు, ఈ వాడు ఇంపార్టెంట్, ప్రతివాడు హాకీ కానీ ఫుట్బాల్ కానీ రెండో కానీ ఆడతాడు. మొత్తానికి అందులోనే ప్రతి క్యాండిడేట్ ఆడతాడు అని చెప్పడం. 75% హాకీ, 45% ఫుట్బాల్ ఆడినట్లయితే రెండు ఆడేవారి సంఖ్య ఎంత 75% మంది హాకీ ఆడుతున్నారు, 45% మంది ఫుట్బాల్ ఆడుతున్నారు. వాడు ఇచ్చిన పాయింట్లో ప్రతివాడు ఏదో ఒక గేమ్ ఆడుతున్నాడు అని చెప్పాడు. ఏదో ఒక గేమ్ ఆడుతున్నాడు అంటే
ఆ స్కూల్లో 600 మంది ఉంటే హాస్టల్లో 600 మంది ఆడుతున్నారు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కలిపితే సాధారణంగా తరగతిలో ఉన్న విద్యార్థులు అంటే కనుక శాతం ఎంతండి 100% అని అర్థం. కాబట్టి ఈ హాకీ ఆడేవారిని ఫుట్బాల్ ఆడేవారిని 75% 45% కలిపేస్తే ఎంత అవుతుంది చూడండి ఒకసారి 75 45 కలిస్తే 120% కానీ సాధారణంగా మనకి మొత్తం విద్యార్థులు ఎందుకంటే హాకీ కానీ ఫుట్బాల్ కానీ ఆడుతున్నారని చెప్ప కానీ మొత్తం విద్యార్థులు అంటే మనకి ఎంత అవ్వాలి 100% అవ్వాలి ఎందుకంటే ప్రతి ఒక్కడు పదం వాడేది చాలా ఇంపార్టెంట్ అది కాబట్టి ప్రతి ఒక్కడు అని చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా 100% అవ్వాలి కానీ నీకెంత వచ్చింది 120% వచ్చింది అంటే 20% ఎక్స్ట్రా వచ్చారు ఎందుకు వచ్చారు అంటే కనుక వాళ్ళు రెండు ఆడుతున్నారు అని అర్థం ఒక 20% మెంబర్స్ని అందులోనూ ఇందులోనూ కలిపేశాను అర్థం కాబట్టి 100కి దాటి మనకి ఎవరైతే మనకు వచ్చారో ఆ 20% ఎవరై అంటే రెండు ఆడేవారు రెండు గేమ్స్ ఆడేవారు 20% అవుతారు వాళ్ళు ఎంతమంది అడిగాడు కాబట్టి అది తెలిస్తే మనకి లెక్క అయిపోయినట్టే వాడు మొత్తం జనాభా ఇచ్చాడు కాబట్టి 100% 600 అయితే రెండు ఆడేవారు అడిగాడు కాబట్టి 20% ఎంత అని కాబట్టి 100% 600 అయితే 20% ఎంత మనకు తెలిసిందే 100 6 600 26 ఎంత అంటే కనుక మనకి 120 అవుతుంది కాబట్టి చిన్న పాయింట్ ప్రతి వాడు అన్నాడు కాబట్టి ఆ తరగతిలో ఉండే ప్రతి ఒక్కడు ఆడుతున్నాడు కాబట్టి 100% రావాలి కానీ హాకీ ఫుట్బాల్ ఆడి చేస్తే 120% వచ్చింది అంటే రెండు ఆడేవాళ్ళు అని అర్థం ఎక్స్ట్రా 100 దాటి ఏదైతే వచ్చిందో రెండు ఆడుతున్నారని అర్థం కాబట్టి రెండు ఆడేవాళ్ళు 20% వాళ్ళని నెంబర్ రూపంలో కనుక్కోమన్నాడు కాబట్టి ఎంత అవుద్ది అంటే కనుక మనకి 100% 600 అయితే 20% ఎంత అంటే 120 అని చెప్పచ్చు లెక్క డిస్ప్లే చూడండి ఒకసారి ఒక ఆఫీసులో 72% మంది పనివారు టీని 44% మంది కాఫీని ఇష్టపడతారు ప్రతి పనివాడు టీని కానీ కాఫీని కానీ ఇష్టపడుతూ ప్రతి పనివాడు అంటే అందరూ తాగుతారు అని అర్థం 40 మంది రెండింటినీ ఇష్టపడితే ఆ ఆఫీసులో మొత్తం పనివారి సంఖ్య ఎంత 72% మంది టీని తాగుతున్నారు అలాగే కాఫీ తాగేవాళ్ళు 44% మంది ప్రతి పనివాడు తాగుతున్నాడు ఎప్పుడు పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో ఉండే అందరు వర్కర్సు తాగుతున్న వాళ్ళు అని అర్థం అంటే 100% మెంబర్స్ తాగుతున్నారు అని కాబట్టి 72% ప్రిఫర్ చేసేది టీ అయితే 44% ప్రిఫర్ చేసేది కాఫీ కాబట్టి రెండు కలిపి యాడ్ చేస్తే విడిగా ఉన్నవి కలపండి అని చెప్పుకున్నాం కాబట్టి విడిగా ఉన్నవి కలిపేస్తే 72% 44% కలిపేస్తే ఎంత వస్తుందో చూడండి ఒకసారి టీ కాఫీ రెండు కలిపేస్తే వచ్చేది 116% ప్రతివాడు తాగుతున్నాడు అనగానే 100% అని చెప్పాం అందులో ఆఫీసులో అందరి సంఖ్య కలిపి 100% కానీ నీకెంత వచ్చింది 116 116% వచ్చింది అంటే 16% ఎందుకు ఎక్కువగా వచ్చింది అంటే 16% మంది రెండింటిలో కంబైన్డ్గా ఉన్నవాళ్ళు అటు టీలోనూ కలిసిపోయారు కాఫీలోను కలిసిపోయారు అంటే రెండు ఇష్టపడేవారు ఎంతమంది అంటే కనుక 16% మంది వాళ్ళు ఎంత అడగలేదు ఆ రెండు ఇష్టపడేవారు 16% అయితే 16% మంది అని చెప్తే వాళ్ళు 40 మంది రెండింటినీ ఇష్టపడతారని చెప్పాడు 40 మంది రెండింటినీ ఇష్టపడితే ఆఫీసులో టోటల్ వర్కర్స్ ఎంతమంది టోటల్ వర్కర్స్ అంటే శాతం ఎంతండి 100% కాబట్టి రెండు ఇష్టపడేవారు 16% కాబట్టి వాడు ఆ ప్లేస్లో 40 మంది అని ఇచ్చాడు అందుకని 16% 40 అయితే 100% ఎంత అని ఇచ్చు కాబట్టి 16కి 4కి లింక్ ఉంది 0 సెంటర్ పక్కన పెట్టండి తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ 16లో 4వ వంతు 4 ఎక్స్ట్రా 100లో 4వ వంతు 25 1 0 ఎక్స్ట్రా కాబట్టి ఆన్సర్ ఎంత అంటే
250 అని చెప్పొచ్చు. కాబట్టి మన ఆలోచించే విధానం 16లో 40 ఎక్కువ లేదు, 40 లేదు, 16లో 100 లేదు. అందుకని 4వ ఎక్కం క్యాన్సిల్ చేసి ఆన్సర్ చేసుకోవచ్చు. అయితే చెప్పాను ఆల్రెడీ 0స్ రెండు పక్క నుంచి మిగతా నెంబర్లు ఆలోచించండి. 16లో 4వ వంతు 4 ఒక 0 ఎక్స్ట్రా, 100లో 4వ వంతు 25 ఒక 0 ఎక్స్ట్రా. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 250 అని చెప్పచ్చు. ఒక జనరల్ థింకింగ్గా ఆలోచించడానికి, మరీ ఓవర్ థింకింగ్లో ఆలోచించక్కల. జనరల్గా ఆలోచిస్తే చాలా వరకు సొల్యూషన్లు కనబడుతూ ఉంటాయండి ఆప్షన్. మరో లెక్క డిస్ప్లే అయింది చూడండి ఒకసారి. ఒక పరీక్షలో సివిక్స్లో 65% మంది, హిస్టరీలో 60% మంది, రెండు సబ్జెక్టులలో 40% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 90 మంది విద్యార్థులు హిస్టరీ సివిక్స్ రెండింటిలోనూ తప్పితే అంటే ఫెయిల్ అయితే, 90 మంది రెండింటిలోనూ ఫెయిల్ అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? 65% మంది సివిక్స్లో పాస్ అయ్యారు అని చెప్పాడు, 60% మంది హిస్టరీలో పాస్ అయ్యారు అని చెప్పాడు, 40% మంది రెండింటిలోనూ పాస్ అయ్యారు అని చెప్పాడు. అందుకని ఎప్పుడైతే మనకి విడిగా కనిపించాయి హిస్టరీ సివిక్స్ రెండు ఉమ్మడిగా, ఎప్పుడైతే మనకి విడిగా కనిపించాయో కలిపేసేయండి అని చెప్పాను. లెక్క మనకి స్టైల్ మారుతున్నా సరే చేసే విధానం మార్చట్లు చూడండి ఒకసారి. అందుకని విడిగా ఉన్నాయి కలిపేసేయండి, ఉమ్మడిగా ఉన్నదాన్ని తీసేయండి, లేదా ఇక్కడ మొత్తం ఇస్తే మొత్తాన్ని తీసేయండి అంట. కాబట్టి విడిగా ఉన్నాయి కలిపేస్తే అంటే 65 + 60 ఉమ్మడి విడిగా ఉన్నాయి కలిపేశాను, ఉమ్మడిగా ఉన్న ఆ 40% తీసేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 65 + 60 = 125, 125 - 40 అనగానే 85%. ఈ 85% ఎవరు? పాస్ అయ్యారు, పాస్ అయిన వారి శాతం. అయితే వాడు 90 మంది రెండింటిలోనూ ఫెయిల్ అయితే అని చెప్పాడు, 90 మంది రెండింటిలోనూ ఫెయిల్ అయితే అన్నాడు. కాబట్టి ఇందులో ఫెయిల్ అయిన వారి గురించి కనుక్కోవాలి. 85% పాస్ అయ్యారు అంటే మీనింగ్ ఏంటంటే మనకి 15% ఫెయిల్ అయ్యారు అని. అందుకని మన ప్రకారంగా 15% ఫెయిల్ అయ్యారు, ఆ ప్లేస్లో వాడు 90 మంది అని చెప్పాడు. అందుకని 15% 90 అయితే టోటల్గా ఎంతమంది, మొత్తం ఎంతమంది అడిగాడు కాబట్టి మొత్తము ఎంతమంది అని అడిగాడు కాబట్టి శాతం ఎంత అంటే 100% ఎంత. 15% 90 అయితే 100% ఎంత చెక్ చేస్తే 15 × 90 100 × 6 ఎంత అంటే మనకి 600 అవుతున్నాయి. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 600 అని చెప్పొచ్చు. కాబట్టి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన లెక్కలన్నీ మనం ఈ రకంగా ఆలోచిస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అది ఎలాంటి లెక్క అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఆర్ట్స్ గ్రూప్ అయినా మ్యాథ్స్ గ్రూప్ అయినా సరే ఒక ఫార్ములా అనే పదం పక్కన పెట్టాను, దాన్నే సాధారణీకరించి మాట్లాడాను. విడిగా ఉన్నాయి కలపాలి, ఉమ్మడిది తీసేయండి, ఉమ్మడిది అని కాకుండా మొత్తం ఇస్తే మొత్తం తీసేయండి. ఓకే, మొత్తం అంటే 100% అనద్దు. మరో లెక్క డిస్ప్లే అయింది చూడండి ఒకసారి. ఒక స్కూల్లో 450 మంది విద్యార్థులలో 175 మంది క్రికెట్ ఆడతారు అని ఇచ్చారండి. అయితే 325 మంది ఫుట్బాల్ ఆడతారు అనే పాయింట్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో మనకి ఆ ప్రశ్న కరెక్ట్గా ఉంటుంది, తెలుగు మీడియంలో మనకి 325 మంది ఫుట్బాల్ ఆడతారనే పదం పాడలేదు. అది ఒకసారి మీరు గమనించండి. 50 మంది ఫుట్బాల్ క్రికెట్ ఈ రెండింటిని ఆడరు, అంటే ఏ గేమో ఆడరు. ఫుట్బాల్ క్రికెట్ రెండు ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత? రెండు ఆడే విద్యార్థుల సంఖ్య అడిగాడు. కాబట్టి ఇక్కడ 450 మంది విద్యార్థులు ఉంటే అందులో 50 మంది అసలు గేమ్సే ఆడరు అని చెప్తున్నాడు. అంటే యాక్చువల్గా ఆడేవారు 400 మంది, మొత్తం విద్యార్థులు గేమ్స్ ఆడే విద్యార్థులు 400 మంది. ఇది నువ్వు గమనించాల్సిన పాయింట్. ఒక స్కూల్కి సంబంధించి మాట్లాడాడు, అందులో క్రికెట్ ఆడేవారు 175 మంది, ఫుట్బాల్ ఆడేవాళ్ళు 325 మంది. ఆ మొత్తం విద్యార్థుల సంఖ్య ఇచ్చారు ఆ 450. ఈ 450లో 50 మంది ఏ గేమ్స్ ఆడరు అని చెప్పాడు. అంటే గేమ్స్ ఆడేవారి సంఖ్య ఎంత అంటే కనుక మనకి 450లోంచి 50 తీసేస్తే
400 మంది అవుతారు కాబట్టి ఆడే వారి సంఖ్య అంటే గేమ్స్ ఆడే మొత్తం విద్యార్థుల సంఖ్య 400 అని అర్థం కాబట్టి మనకు కదంతా తెలిసిందే రెండు ఆడేవారు కావాలి ఉమ్మడిగా అని అడిగాడు కాబట్టి అడు ఉమ్మడిగా అడిగిన మొత్తం అడిగిన విడిగా ఉన్నవి కలిపేయండి ఉమ్మడిది తీసేయండి చెప్పాం ఉమ్మడిగా ఇస్తే ఉమ్మడి అంటే రెండు ఆడేవాళ్ళు ఇస్తే తీసేయండి లేదా మొత్తం ఇస్తే మొత్తం తీసేయండి అని చెప్పాను కదదే నువ్వు జాగ్రత్తగా వాడేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది కాబట్టి విడిగా ఉన్నవి కలిపేస్తే క్రికెట్ ఫుట్బాల్ 175 ప్లస్ 325 విడిగా ఉన్నవి కలిపేశాను ఉమ్మడిగా ఉందా అంటే లేదు వాడికి కావాల్సిందే రెండు ఆడేవారు ఉమ్మడిది కావాలి అన్నాడు కాబట్టి అంటే మొత్తం 400 తీసేస్తా వాడికి ఉమ్మడిది కావాలి అంటే మొత్తం తీసేస్తాం అదే మొత్తం విద్యార్థులు కావాలంటే ఉమ్మడిగా ఇచ్చిందని తీసేస్తాం రెండు ఆడేవాళ్ళని తీసేస్తాం జస్ట్ రివర్స్ అంతే అంతకు మించి ఇంకా 175 325 కలిస్తే 500 అవుతుంది 500 మైనస్ 400 అంటే కనుక ఎంత అవుతుందండి 100 మంది కాబట్టి రెండు క్రికెట్ మరియు ఫుట్బాల్ రెండు ఆడేవారి సంఖ్య ఎంత అంటే కనుక 100 మంది అని చెప్పొచ్చు చిన్న పాయింట్ 450 మంది విద్యార్థులలో 50 మంది ఏ గేమ్స్ ఆడరు అంటే మొత్తం ఆడేవారి సంఖ్య 400 ఇది మేజర్ పాయింట్ గేమ్స్ ఆడేవారి సంఖ్య మొత్తము 400 మంది ఆ 400 మంది గురించే మనం మాట్లాడాలి కాబట్టి ఎంతమంది అవుద్ది అంటే 100 మంది రెండు ఆడతారు నెక్స్ట్ ప్రశ్న డిస్ప్లే అయింది చూడండి ఒకసారి ఒక పరీక్షలో ఒక సబ్జెక్టులో 35% రెండో సబ్జెక్టులో 42% ఈ రెండు సబ్జెక్టులో 15% మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు పరీక్షకు 2500 మంది హాజరైతే ఏదో ఒక సబ్జెక్టులో మాత్రము పాస్ అవుతూ రెండింటిలో కూడా పాస్ అవని విద్యార్థుల సంఖ్య ఎంత రెండింటిలో కూడా పాస్ అవని విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఏదో ఒక దాంట్లో మాత్రమే పాస్ అవుతూ రెండింటిలో కూడా పాస్ అవని విద్యార్థుల సంఖ్య ఎంత అనేది 5% మంది ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు 42% మంది మరొక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు 15% మంది రెండింటిలోనూ ఫెయిల్ అయ్యారు అయితే వాడు ఉమ్మడిగా అని కానీ ఉమ్మడి ఇచ్చాడు కాబట్టి ఆ అందులో ఉండే మొత్తం విద్యార్థుల సంఖ్య అని అడగల అలా అడుగుంటే విడిగా ఉన్నవి కలపండి ఉమ్మడిగా ఉన్నదాన్ని తీసేయండి అని చెప్పొచ్చాడు ఎందుకంటే ఓవరాల్గా ఆ తరగతిలో ఉండే విద్యార్థుల సంఖ్య ఎంత లేదా పాస్ అయిన సంఖ్య ఎంత ఎలాంటి ప్రశ్న అడిగితే విడిగా ఉన్నవి కలిపేయండి ఉమ్మడి తీసేయండి అని చెప్పొచ్చు కానీ ఇక్కడ అలా అనలేదు ఏమంటున్నాడు ఏదో ఒక దానిలో మాత్రమే పాస్ అవుతూ రెండింటిలో పాస్ అవని వారి శాతము ఎంత సారీ సంఖ్య ఎంత అని అడిగాడు ఎందుకంటే సంఖ్య అని ఎందుకు అడిగాడు అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య 2500 అని చెప్పాడు కాబట్టి సంఖ్య ఇచ్చాడు కాబట్టి వాడు కూడా సంఖ్య అడిగాడు కాబట్టి చిన్న పాయింట్ చూడండి ఒకసారి వెన్ డయాగ్రామ్ వేస్తే మనం మాట్లాడదాం ఇది ఒక సబ్జెక్టుకి సంబంధించింది ఇది మరొక సబ్జెక్టుకి సంబంధించింది 35% మంది ఫెయిల్ అయ్యారని చెప్పాడు ఈ టోటల్ సర్కిల్ అంతా 35 అని అర్థం ఇది 42% అని చెప్పాడు అంటే ఈ రెండో సర్కిల్ అంతా కలిపి 42 అని అర్థం ఉమ్మడిగా ఎంత అంటే 15 అని చెప్పాడు అంటే కేవలం ఈ పార్ట్ ఏదైతే ఉందో మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో మనకి ఆ పార్ట్ 15 అని చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్త చేయండి ఒకసారి ఈ సర్కిల్ అంతా కలిపి 35 అన్నాం అందులో 15 పార్ట్లు ఇక్కడ ఉన్నాయి 15 మంది ఇక్కడ ఉన్నారు కేవలం ఈ రీజియన్ ఎంతమంది అవుతారు అంటే 20 మంది అవుతారు ఎందుకంటే 20 + 15 టోటల్ 35 సరిపోవాలి అలాగే ఈ సర్కిల్ అంతా 42 అని చెప్తున్నాం కానీ ఈ సర్కిల్లో కూడా ఈ 15 మంది ఉన్నారు అంటే 42లో 15 పోతే ఇంకా 27 మంది ఉంటారు కాబట్టి ఈ 20 ఎవరు ఈ 27 ఎవరు చూడండి ఒకసారి మొత్తం అడగలేదాడు వాడు అడిగిన ప్రశ్న ప్రకారంగా మాట్లాడుతున్నాను ఈ 20 ఎవరు కేవలం మొదటి సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఇంకో సబ్జెక్టులో పాస్ అయ్యారు అని అర్థం ఈ 27 ఎవరు కేవలం రెండో సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు అంటే ఇంకొక సబ్జెక్టులో పాస్ అయ్యారు అని అర్థం కాబట్టి వాడు అడిగిన ప్రశ్న కూడా అదే 20% మంది ఒక సబ్జెక్టులో
ఫెయిల్ అయ్యారు అంటే ఇంకొక సబ్జెక్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అవ్వాలి అని చెప్పాడు. అలాగే ఇక్కడ 27% మంది కూడా ఒక సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యారు, అది అది రెండో సబ్జెక్ట్లో ఇంకొక సబ్జెక్ట్లో పాస్ అయ్యరాదు. కాబట్టి ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వారి సంఖ్య ఎంత అవుద్ది అంటే ఇక్కడ ఒక 20% మంది ఉన్నారు, ఇక్కడ 27% ఉన్నారు, టోటల్గా ఎంతండి 47% మంది ఉన్నారు. టోటల్గా 47% మంది ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు లేదా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అనొచ్చు. ఇప్పుడు 20% మంది ఎవరు? ఒక సబ్జెక్ట్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు. ఒక సబ్జెక్ట్లో మాత్రమే ఫెయిల్ అంటే అర్థం ఏంటంటే రెండు సబ్జెక్టులకి ఇంకో సబ్జెక్టులో పాస్ అయ్యారని. ఇక 27% మంది ఎవరు? రెండో సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే ఇంకో సబ్జెక్టులో పాస్ అయ్యారు. అందుకని పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే అక్కడ మనకి పాస్ అయ్యి సారీ ఫెయిల్ అయ్యారు అంటే ఇంకొక సబ్జెక్టులో పాస్ అయ్యారు అని అర్థం. అది ఎంత? 47%. అదే ఎంత అని అడిగాడు నెంబర్ 7. కాబట్టి టోటల్ విద్యార్థుల సంఖ్య మనకి 100% ఇచ్చాడు కాబట్టి 100% 2500 అయితే 47% ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఏం చెప్పచ్చు? కామన్ ఉన్న జీరోస్ తీసేస్తే ఒక 27 25 కాబట్టి ఎంత అవుద్ది? 40 25 1000, ఎందుకంటే 4 25 100, కాబట్టి 40 25 1000, 7 25 175, అంటే 1175. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 1175. మంచి టెక్నికల్ లెక్క, జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన లెక్క. 20% ఎవరు అంటే ఒక సబ్జెక్ట్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే ఇంకొక సబ్జెక్ట్లో పాస్ అయ్యారు. ఈ 27 ఎవరు? రెండవ సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే ఇంకో సబ్జెక్టులో పాస్ అయ్యారు. వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా అదే, ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే పాస్ అయిన వాళ్ళు అని అడిగారు. ఇక్కడ ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే అంటే వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఇక్కడ 27 టోటల్గా 47%. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమొస్తాయంటే ఇక్కడ ఫెయిల్ అయిన వారి నెంబర్స్ కదా ఇవి, పాస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారేంటి అని చిన్న డౌట్ వస్తాయి. అక్కడ మీరు క్యాచ్ చేయవలసిన పాయింట్, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు, ఒక సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయ్యారు అంటే అర్థం ఏంటి? రెండు సబ్జెక్టులకి ఇంకో సబ్జెక్టులో పాస్ అయ్యారు అని అర్థం. ఈ 27% కూడా ఏం చెప్తాను, రెండో సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయ్యారు అంటే అర్థం ఏంటి? మొదటి సబ్జెక్టులో పాస్ అయ్యారు. వాడికి కావాల్సింది ఏదో ఒక దానిలో మాత్రమే అన్నాడు కాబట్టి ఒకటైనా కావచ్చు, రెండైనా కావచ్చు అని అర్థం. కాబట్టి టోటల్గా ఎంత అంటే 47%. కాబట్టి ఈ పాయింట్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి పాయింట్. ఆ 47% ఎంత అంటే 1175 అని చెప్పొచ్చు. మన ఫ్రెండ్ ఒకరు ఆర్ఎస్ అగర్వాల్లో క్వశ్చన్ నెంబర్ 128 ప్రశ్నని ఒకసారి చెప్పండి అని అడిగారు. ఆ లెక్కన చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టెక్నికల్గాను కష్టంగాను ఉంది కాబట్టి అది ప్రాక్టీస్ లెక్కల్లో ఇచ్చాను నేను. బహుశా చాలామంది చేసి ఉండకపోవచ్చు, చేసినా కొంచెం కష్టంగా చేసి ఉండొచ్చు. కాబట్టి అందుకనే ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇఫ్ అని ఇచ్చాను లేదా ట్రై చేయండి అని ఇచ్చాను. ఇప్పుడు ఇప్పుడు ఆ లెక్క చెప్తున్నాను. దానికి దీనికి అంటే మీరు చేసిన దానికి నేను చెప్పిన దానికి డిఫరెన్స్ గమనించండి. అలాగే ఏ విధంగా చెప్తున్నామో ఒకసారి ఆలోచించండి. మనకు కావాల్సింది లెక్కకి ఆన్సర్ కాదు, ఏ లెక్క ఇచ్చినా ఎలా చెయ్యాలి, అందులోనూ ఎగ్జామ్లో ఇచ్చిన లెక్కను ఎలా చేయాలి, ఆ పాయింట్ మనకు అవసరం. ఓకే అండి, లెక్క డిస్ప్లే అయింది చూడండి ఒకసారి. ఒక పరీక్షలోని అభ్యర్థులలో 37.5% మంది బాలికలు బాలురులో 75% మంది బాలికలలో 62.5% మంది పాస్ అయ్యారు, 342 మంది బాలికలు తప్పారు. తప్పిన బాలుర సంఖ్య ఎంత? 37.5% మంది బాలికలు అని చెప్పాను. ఫస్ట్ ఆ ఫ్రాక్షన్లు చూడగానే మన భిన్నాలకు సంబంధించి కన్వర్ట్ చేసుకుని వస్తే చాలా ఈజీ అవుతుందని చెప్పాను. 12.5% అనగానే 1/8. శాతాలకు సంబంధించిన వీడియోలని ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇది మనం చేసుకునేది 10వ వీడియో కాబట్టి ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఏ కాన్సెప్ట్ చెప్తున్నామో ఆ కాన్సెప్ట్ తాలూకు వీడియోకి వెళ్ళి చూసుకుంటే ఇంకా మనకు బాగా ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే నోట్స్ రాసుకోండి, నోట్స్ రిఫర్ చేయండి అని చెప్పాను. ఓకే, కాబట్టి ఈ చెప్పిన కాన్సెప్ట్ ఫస్ట్ వీడియోలో మనకు ఉంటుంది.
శాతాలకి భిన్నానికి లింకప్ చేసి మనకి ఫస్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఒకసారి చెప్పాను ఆల్రెడీ, శాతాలు చాప్టర్ కనుక మనకి బాగా వస్తే, అంటే శాతము భిన్నము నిష్పత్తి మనకి బాగా వస్తే, అర్థమెటిక్కి సంబంధించిన ఏ చాప్టర్ అయినా, అంటే దీని తర్వాత మనం లాభ నష్టాల చాప్టర్ చెప్పుకుంటాం, అప్పుడు శాతాలు నేర్చుకోవడం వల్ల నేను ఇది ఎంత స్పీడ్గా చేసానని నీకు అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ స్లోగా చెప్తున్నాం, అక్కడ కొంచెం స్పీడ్ అవుద్ది. ఓకే అండి, కాబట్టి 37.5% అనగానే ఏం చెప్పొచ్చు చూడండి ఒకసారి. 37.5% అనగానే 12.5 అంటే 1/8 కాబట్టి 3 12 36, 3/2 రూపాయినర, 36 + 2.5 37.5 అయింది. అంటే ఇది ఎంత అవుద్ది? 3/8 అని అర్థం. 3/8 అని అర్థం. 62.5 అంటే ముందు 5/8 చెప్పాను చూడండి ఒకసారి, అక్కడ ముక్క అనమాట. కాబట్టి 8లో 3 బాలికలు అర్థం, 8లో 3 బాలికలు. కాబట్టి 3 బాలికలు అయితే అబ్బాయిలు ఎంతమంది అవుతారు? 5 అవుతారు. ఈ పాయింట్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది. 3 బాలికలు అయితే 8లో 3 బాలికలు అన్నాం కాబట్టి అబ్బాయిలు ఎంతమంది? 5 అని చెప్పచ్చు. కాబట్టి ఈ 3 తర్వాత ఈ వినచ్చండి, 62.5% అని ఇచ్చాడు. ఇందాకే మాట్లాడాను 37.5 అంటే 3/8 అని చెప్పాం కాబట్టి 62.5 అంటే ఏం చెప్పచ్చు? 5/8 అని చెప్పచ్చు. 5/8 అంటే అర్థమేంటి? 8లో 5 పాస్ అయ్యారు. ఎవరు? అమ్మాయిలు. అమ్మాయిలు 8లో 5 పాస్ అయ్యారు. 5 పాస్ అయ్యారు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 3. కాబట్టి పాస్ అయిన వాళ్ళు 5/8 కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అంటే 3/8 అని చెప్పచ్చు. చిన్న పాయింట్ అంతే. సేమ్ పాయింట్, అబ్బాయిల్లో పాస్ అయిన వాళ్ళు 75% అంటే కనుక ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 25% అవుతారు. 25% అంటే 1/4 అని అర్థం. 1/4 అంటే లెక్కను డీటెయిల్డ్గా ఒక్కొక్కటి ఎందుకు రాస్తానంటే, మీరు అడిగారు కాబట్టి, అంటే మీరు చేస్తున్నప్పుడు కొంచెం కష్టం అనిపించవచ్చు, అందుకని లెక్కని స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా నేను రాస్తున్నాను. లెక్క వాస్తవానికి సింగిల్ లైన్ లెక్క, మనకు ఆల్రెడీ అలవాటు ఉంటే ఫ్రాక్షన్స్కి పర్సంటేజ్కి నీకు అలవాటు ఉంటే సింగిల్ లైన్ లెక్క అని చెప్పచ్చు. ప్రస్తుతానికి అలవాటు లేదు కాబట్టి నేను జస్ట్ విడివిడిగా రాస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చూడండి సరే, వాడు ఇచ్చింది అమ్మాయిలో ఫెయిల్ అయిన వారి సంఖ్య ఇచ్చాడు. అమ్మాయిలలో అంటే 3 ఫెయిల్ అయిన వారు అంటే 3/8. కాబట్టి 3 ఫెయిల్ అయిన వారు 3/8, ఈ 3 ఫెయిల్ అయ్యారు వాళ్ళ సంఖ్య ఇచ్చాడు 342 అని ఇచ్చాడు. కాబట్టి 3లో 3/8 ఫెయిల్ అయ్యారు. ఇది మన ప్రకారం వాడిచ్చింది 342. ఇది అడిగింది ఫెయిల్ అయిన బాలుర సంఖ్య అడిగాడు. బాలుర సంఖ్య అంటే కనుక మనం ఎంత అవుద్ది? 5. 5లో బాలుల్లో ఫెయిల్ అయిన వారి సంఖ్య ఎంత? 1/4. కాబట్టి 1/4 ఎంత అని అడిగాడు. ఇదే ప్రశ్న. అది మనకి భిన్నాలకి ఫ్రాక్షన్కి మనకి బాగా తెలుసుంటే ఈ లైన్ సింగిల్గా పడుతుంది. భిన్నాలకి ఫ్రాక్షన్కి ఆ ఫస్ట్ వీడియో మీద మీకు పూర్తిగా అవగాహన ఉంటే ఇలాంటివన్నీ సింగిల్ లెక్కలు అవుతుంటాయి. ఓకే అండి, అందుకని ఫస్ట్ డీటెయిల్గా చెప్పాను, ఒకసారి వాచ్ చేసి తర్వాత ఇక్కడికి రండి. ఓకే అండి, అంతే, అంతకు మించి ఏం లేదు, అయిపోయింది లెక్క. 1 ఇక్కడ 8 ఉంది కాబట్టి దీన్ని 8 అని రాసేస్తే 2/8 అని చెప్పుకోవచ్చు. అందుకని 8 క్యాన్సిల్, 3 ఎంత అండి? 9. 5 ఎంత అండి? 10. ఇప్పుడు చూడండి ఒకసారి, 9 × 3/42 ఎంత అవుతుంది ఒకసారి? 9 × 3 = 27. 27 పోతే కనుక 72, 9. కాబట్టి 9 × 38 = 342 అయితే 10 × 38 ఎంత అంటే 380 అని చెప్పచ్చు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 380. మీరు పట్టుకోవాల్సిన పాయింట్, 37.5% అంటే ఏంటి, అలాగే 62.5% అంటే ఏంటి, ఫ్రాక్షన్కి భిన్నానికి లింకప్ మనకి బాగా వస్తే కొంచెం ఈజీగా అవుద్ది. ఓకే, ఫస్ట్ వీడియోలో ఉంటుంది, ఫస్ట్ వీడియోని సెకండ్ వీడియోని జాగ్రత్తగా వాచ్ చేయండి. ప్రతిదీ కూడా మనకి ప్లేలిస్ట్లో ఉంటాయి. క్లాక్కి సంబంధించి చెప్పాం, దానికి సంబంధించిన 3 వీడియోలు ప్లేలిస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ పర్సంటేజ్ మనం మాట్లాడుకున్నాం, దానికి సంబంధించిన 10 వీడియోలు ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అలా చాప్టర్ వైజ్, కాన్సెప్ట్ వైజ్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం వెతుక్కోవడం కూడా ఈజీగా ఉంటుంది, నేర్చుకోవడం ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 380.